Hello, welcome to Panika Vlogs. ఈ రోజు మనం డిఫరెంట్ ఐటమ్స్ చెప్తున్నాను చూడండి. ఇది మావిడల్లం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని నిమ్మరసంలో పచ్చిమిర్చి మీకు తగినన్ని వేసుకొని ఉప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా ఇలా చేసుకుంటాం అని చెప్పాను కదా నేను. కొన్ని సిల్వర్ ఐటమ్స్ మోడల్ కోసం పెట్టాను చూడండి. అసలు చాలా బాగున్నాయి. ఇందులో ఈ మధ్యన వైట్ గోల్డ్తో సిల్వర్ లాంటి కూడా ఐటమ్స్ వస్తున్నాయి. అవి కూడా మీకు కమింగ్ వీడియోస్లో పెడతాను. మీకు మంచి ఐడియా వస్తుంది అన్నమాట. ఒక రకమైన ప్లాంట్ ఇది, చాలా బాగా అనిపించింది చూడండి, సూపర్గా ఉంది. నెక్స్ట్ మేము ఒకరోజు మేము చందాబెదస్కి వెళ్ళాం అన్నమాట. అక్కడ క్రిస్మస్ ముందు అక్కడ మనకి చూడండి డెకరేషన్ అంతా చాలా రోడ్డు మొత్తం ఈ క్రిస్మస్ పండగ ఇవన్నీ పొంగల్ సెలబ్రేషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. నేను క్రిస్మస్ తాతతో ఇలా పిక్స్ అయి తీసుకున్నాను, అవన్నీ కూడా యాడ్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్, కానీ నాకు బాగా నచ్చి నేను క్రిస్మస్కి బయట పెడదాం వ్లాగ్లో పెడదాం అనుకున్నా లేట్ అయిపోయింది. చూడండి ఫ్లవర్ డెకరేషన్ అన్నీ ఇవన్నీ చూస్తారని చెప్పేసి, ఎందుకంటే ఇంత బాగా ఇంత గ్రాండ్గా నేను ఎప్పుడు చూడలేదు కాకినాడలో, ఇదే ఫస్ట్ టైం. నేను కొన్ని తర్వాత ఒక షాప్కి వెళ్ళాను అన్నమాట, ఇది చందన కాదు తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళాను. అక్కడ శారీ కలెక్షన్స్ అవి కుప్పడం శారీస్ అవన్నీ చూపించారు, అవన్నీ మీకు పెడుతున్నాను చూడండి. ఇవన్నీ కుప్పడం శారీస్ అవన్నీ అనమాట, బట్ నాకు ఏమీ నచ్చలేదు, నేను ఏమీ తీసుకోలేదు. ఏంటో నాకు ఎక్కడ చూసినా కార్లు అవి కనిపిస్తూ ఉంటాయి, అక్కడ ఆగిపోతూ ఉంటా, ఫొటోస్ తీసుకుంటూ ఉంటా. అవి నా కార్లు కాదు ఎవరెవరియో, బట్ నాకు మా నియర్బై లొకేషన్లో చాలా మంచి మంచి కార్లు వస్తాయి. ఈ సారీస్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, జస్ట్ డిజైన్స్ ఇవన్నీ ఉప్పాడపట్టు ఇవన్నీ. ఈ సారీ చూడండి, దీని కాస్ట్ ఎంత సార్, 200 పింక్ సారీ, ఎంత బాగుందో. లాస్ట్ ఇయర్ లాగే నేను చర్చెస్ అన్నీ కవర్ చేద్దాం విత్ లైటింగ్లో అనేసి మొత్తం చర్చెస్ అన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్నీ అవ్వలేదు. ఈ చర్చ్ ఒకటే అయింది. లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి. అప్పుడు నాకు ఎలా తీయాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో సరిగ్గా తెలియదు. నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, కానీ బై బ్యాడ్ లక్ ఏంటంటే అన్నీ కుదరలేదు. ఈ చర్చ్ మటుకు నేను మొత్తం ఎలా జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి అన్నీ బాగా తీసాను. అసలు నాకు పిక్స్ తీసుకుందాం అనుకుంటే లైటింగ్లో సరిగ్గా రావట్లేదు, ఏదో 1 or 2 పిక్స్ తీసుకున్నాను. మొత్తం అన్ని యూలో అన్నీ కవర్ చేశాను. ఈ చర్చ్ కూడా చాలా బాగుంటుంది, కాకినాడలో చాలా హిస్టరీ కలిగిన చర్చెస్ ఉన్నాయన్నమాట, అవి మెచ్చుకోవచ్చు. ఒక హిస్టారికల్ ప్లేస్ లాగే చూడండి దీన్ని, అదర్వైజ్ కాదు. ఓకే చూడండి, నాకు వీడియో తీసుకుంటే సరిగ్గా రాలేదు, బట్ ఓకే. నెక్స్ట్ జగన్నాథపురం వెళ్ళాము, బట్ అక్కడ ఏంటంటే అన్నీ ఆన్ చేసి లేవు లైట్స్ ఏమీ, ఈవెన్ అకేషన్ అప్పుడే చేస్తారనుకుంటా చర్చ్ టైమింగ్స్లో. నెక్స్ట్ మేము మెయిన్ రోడ్డు బాలా చెరువు ఇవన్నీ ఉంటాయి కదా, నైట్ రైడ్లో చాలా బాగా అనిపిస్తుంది. లలిత జ్యువెలరీస్ ఇది బాలా చెరువు దగ్గరే ఉంది కదా కాకినాడ, మంచి జంక్షన్ మంచి కళ్ళ తెలిసింది. మెయిన్ రోడ్ ఎలా ఉంటుంది నైట్ వ్యూ, లాస్ట్ ఇయర్ తీసాను కానీ నాకు అప్పటికంటే ఇప్పుడు మంచిగా అనిపించింది. ఎందుకు ఆల్రెడీ తీసేసాం కదా, ఎందుకు అనిపిస్తుంది కానీ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి కాకినాడ పీపుల్కి. కాకినాడ ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ మేము ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము, అది ఒక దేవుడు పటం కావాల్సి వచ్చి, అది మెయిన్ రోడ్లో ఉంది. కానీ అక్కడ దేవుడు అన్ని పటాలు అన్నీ చూసి నాకు చాలా మెస్మరైజ్ అయిపోయాను. చూడండి ఇవన్నీ గోల్డ్లు కొట్టాడు, అసలు బంగారంతో చేశారా అన్నట్టు ఉంది. రాధాకృష్ణుడు సాయిబాబా అన్ని రకాల జీసస్, అన్ని రకాల మతాలు, అన్ని రకాలు అన్ని రాధాకృష్ణుడు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఈ షాప్ అయితే చాలా బాగుంది, మెయిన్ రోడ్లోనే ఉంది, ఎగ్జాక్ట్ నాకు నేమ్ గుర్తులేదు. చూడండి అసలు అన్నీ మీకు అందరికీ ఐడియా వస్తుంది అని ఇవన్నీ తీసాను చూడండి, చాలా బాగా నచ్చింది నాకైతే. అదే గ్లాస్ మార్ట్ దగ్గర అనుకుంటా ఈ షాపు. ఓకే నెక్స్ట్ మనం మెయిన్ రోడ్డు నుంచి జగన్నాథపురం వచ్చేసాం. ఇక్కడ మన ఒక చర్చి, ఇది కూడా చాలా ఓల్డ్ చర్చి, నేను ఇంకేమీ తీరొచ్చేసాను, ఇలానే ఉండింది, ఇంకా వేరే ఏమీ తీయలేదు, లైటింగ్స్ లేవు కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము. అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ అవి యాడ్ చేసుకుని, ఒక సిల్వర్ ఐటమ్ అన్నమాట ఇది. నేను కార్స్ని చూస్తే ఎందుకో స్టన్ అయిపోతా, నాకు అట్లా పిక్స్ తీసుకోవాలి అవన్నీ అనుకుంటా. నేను ఎందుకో నా దగ్గర చాలా పిక్స్ ఉంటాయి ఇలాంటివి, నాతో పాటు మీరు వచ్చి వస్తారని చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను.
కార్స్కి కార్ కలెక్షన్ హాబీ చాలామందికి కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి వ్లాగ్లో చెప్పుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఒక బాడీ స్క్రబ్ లాంటివి చెప్తున్నాను. అవిసి గింజల్ని స్క్రబ్ చేసుకోవాలి, వాటర్లో వేసి మరిగించాక అవి బాగా వడకట్టేసిన తర్వాత గింజలు మిక్సీలో వేసి పెరిగేసి మిక్సీ పెట్టాలి. దాంట్లో శనగపిండి వేసి ఇలా కలుపుకొని బాడీ స్క్రబ్లా, అప్పుడు స్కిన్ మనకు గ్లాస్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ లాస్ట్ ఇయర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేది, ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది అనమాట. మా ఏరియాలో అసలు అంతా గ్లాసెస్తో పైన బయట అవుటర్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఏదో ఒక చూర్ణాలు అమ్ముతున్నారు, నాకు ఎంతగా అనిపించి షూట్ చేశాను, మీరు కూడా చూస్తారని పెట్టాను అనమాట. నెక్స్ట్ నేను ఒక పటం తీసుకున్నాను కదా త్రినాద పూజ కోసం, అప్పుడు త్రినాద పూజ చేసుకున్నాను ఈవినింగ్. నేను ఈ పూజ చేసుకుందాం అని ఏ నుంచి అనుకున్నాను, ఫైనల్గా నా కళ్ళ తీరింది, చాలా బాగా జరిగింది. మీరు కూడా చూస్తారని చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇదంతా చాలా వ్లాగ్స్ ఉన్నాయి యూట్యూబ్లో, మీకు ప్రాసెస్ కావాలంటే అందులో ఉంటుంది. నేను సెపరేట్ వ్లాగ్ ఏమీ చేయట్లేదు, చాలా పవర్ఫుల్ అంట, ఒక్కసారి చేసుకున్న మేళాలు ఉంటాయి, నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు. చాలా సింపుల్గా అయిపోతుంది పూజ, కొద్దిగా కష్టమైనా చాలా సింపుల్గా చేసుకున్నాను నేనైతే. ఓకే, నిమ్మకాయ పచ్చడి బాబ చెప్తేనే నోరు ఊరిపోద్ది కదా, పెరుగన్నలా నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే ఓ సూపర్ ఉంటుంది. ఆ పిక్కులు కలుపుతున్నప్పుడు చిన్న క్లిప్పింగ్ తీశాను, ఎంత మంచి పిక్కులు, ఎవరికి ఇష్టం ఉండదు కదా. నేను మంగళవారాలు చేద్దామని అనుకుంటున్నాను. మంగళవారాలు చేసేటప్పుడు మామూలు పూజలాగా అష్టోత్తర సత్నామాలు చేసుకుని ఇలాగ షణ్ముఖుని 6 దీపాల్లో ప్రతిష్ఠించుకోవాలి, ఆంటీ చెప్పారు నాకు, మీరు కూడా ట్రై చేయండి, అది ఒక లాగ్లో పెట్టాను. నెక్స్ట్ చూడండి, ఇది కియా కారు, చెప్పాను కదా నేను కారుని చూసి ఆగిపోతానని, ఏంటో నాకు తెలియకుండానే ఆయన అట్లని పిక్స్ తెద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్ అయితే చాలా బాగుంది, నేను ఏమీ సెల్ఫీలు తీసుకోలేదు, కారుకి అయితే పిక్స్ తీసి వీడియో తీశాను, మీరు కూడా చూసేయండి. నాకు కార్ మోడల్స్ ఐడియా లేదు కానీ ఓకే కొన్ని చూస్తే ఐడెంటిఫై చేస్తాను, బట్ ఈ కార్ అయితే చాలా బాగుంది కదా, చాలా స్మూత్గా న్యూ కార్ అనుకుంటా, ఆన్ రోడ్ అప్పుడే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ నీలాంబరాలు మా ఇంట్లో ఉన్నాయి, లాస్ట్లో దీని పిక్స్ యాడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక షాప్లో చూసాను తేగలు, వాటికి ఇలా వచ్చేస్తాయి అన్నమాట గురుజులాగా, నేను ఎక్కడో చూసాను, బాగుంది కదా ఎప్పుడన్నా మనం బ్లాగ్లో పెట్టి మీకు చూపిద్దామనేసి అప్పుడు తీసాను. ఈ గేమ్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, అవన్నీ ఒకే సైడ్ ఒక కలర్ మైండ్ గేమ్, ఇవన్నీ ఈజీగా ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి మైండ్ పవర్ పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, మీరు ట్రై చేయండి. అంటే నేను ఎప్పుడు వెళ్ళే దగ్గర నర్సరీ, ఇవన్నీ మొక్కలు ఎప్పుడు చాలా బాగుంటాయి. ఇది ఎప్పుడో తీసిన క్లిప్పింగ్ ఒకసారి మీకు చూపిద్దామని. మీకు నెక్స్ట్ మీకు ఏం కనిపిస్తాయి అంటే నీలాంబరాలు, గొబ్బు పూలు అనమాట. గొబ్బు పూలు అంటే చాలామందికి ఓల్డ్ పీపుల్ అంటారు కదా, వాళ్ళకి ఎంత మంచి ఫీలింగ్ మాకు కావాలి తెచ్చిపెట్టండి అని అడుగుతూ ఉంటున్నారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ అనమాట చిన్నప్పుడు, అసలు నాకు బాగా నచ్చింది. తేగలు కూడా ఈ సీజన్లో చాలా బాగా వస్తాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి శ్రీమంతంకి, అప్పుడు వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్స్ ఇవన్నీ బాగున్నాయి కదా. నెక్స్ట్ ఆ బాబు పుట్టేసిన తర్వాత అప్పుడు నేను తీసుకున్న పిక్ వాళ్ళ ఫంక్షన్లో, బాగుంది కదా. బై బై అండి, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓకే.